ఓకే ఫైనల్ ఇయర్ బిఏ వాళ్ళకి ఫిఫ్త్ పేపర్లో జిఎస్టికి సంబంధించి అనేక అంశాలు నేను వరకు వివరించడం జరిగింది. అయితే చివరిలో జిఎస్టిని అనగానేమి, జిఎస్టి ఎందుకు ప్రతిపాదించాలి, అదేవిధంగా జిఎస్టి ఉపసంహరించుకున్న పనులు ఏంటి, జిఎస్టి రావడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకున్న పనులు ఏమిటి, అది ఒకటైతే ఈ జిఎస్టి గురించి మనకు ఫుల్గా వచ్చినట్టు అర్థం. అయితే స్టార్టింగ్లో జిఎస్టి ఎందుకు వచ్చింది, ఏ సవరణ ద్వారా వచ్చింది, జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి ఎందుకు ప్రతిపాదించబడింది, దానికి సంబంధించినటువంటి అంశాలు, జిఎస్టి భావనలు, జిఎస్టి నిర్మాణం, జిఎస్టి ఎట్లా పరిపాలించబడుతుంది, దానికి సంబంధించిన మొత్తం కూడా వివరించండి. అయితే ఇది తర్వాత రేపు జిఎస్టి వచ్చిన తర్వాత ఉపసంహరించుకున్న పనులు ఏంటి, పరోక్ష పనులన్నీ కూడా ఉపసంహరించుకోవడం జరిగింది. అన్నీ కూడా ఒకే దేశం ఒకే పన్ను విధానం అనే కాన్సెప్ట్లో తీసుకోవడం జరిగింది. అయితే జిఎస్టిని ఎందుకు ప్రతిపాదించడం జరిగింది, ఏ ఉద్దేశంతో భారతదేశంలో జిఎస్టి తీసుకొచ్చారు, మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ ఒక దేశం ఏర్పాటు చేస్తే ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలు ఏర్పాటు చేశాయి, తర్వాత మన భారతదేశం కూడా వచ్చింది, కెనడా దీనిలో సక్సెస్ఫుల్గా అయింది, అన్ని దేశమే. అయితే ఎందుకు మన దేశంలో దీన్ని ప్రతిపాదించడం జరిగిందంటే, జిఎస్టి అనగానేమి, జిఎస్టి ఎందుకు ప్రతిపాదించబడినది అనే క్వశ్చన్ ఇచ్చారు. ఇది షార్ట్ క్వశ్చన్ రావచ్చు, ఇది ఇంకోటి రెండు కలిపితే లాంగ్ క్వశ్చన్ రావచ్చు. జిఎస్టి అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు. జిఎస్టి అనేది ఒక పరోక్ష పన్ను, జిఎస్టి అనేది ఒక పరోక్ష పన్ను. ఎన్ని పరోక్ష పన్నులు ఉన్నాయో అవన్నీ కూడా జిఎస్టి కిందనే వచ్చేసాయి, మిగతా పరోక్ష పనులన్నీ ఉపసంహరించుకొని అవన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఒకే పన్ను కింద తీసుకొచ్చారు, ఏకీకృత పన్ను విధానం తీసుకొచ్చారు, జాతీయ ఏకీకృత పన్ను విధానం తీసుకొచ్చారు. అదేవిధంగా జిఎస్టి అనేది భారతదేశం మొత్తం ఒకే ఏకీకృత సాధారణ మార్కెట్గా చేయడం జరిగింది. జిఎస్టి అనేది తీసుకురావడం వల్ల మొత్తం భారతదేశంలో ఒకే ఏకీకృతమైన మార్కెట్ కింద తీసుకొచ్చారు. అంటే ఉత్పత్తి మొదలుకొని అమ్మడం చివరికి కొనేంత వరకు ఒకే రకమైన ట్యాక్స్ విధానంలో తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా జిఎస్టి అనేది ఒకే పన్ను విధానం కింద చాలా పరోక్ష పన్నులను ఉపసంహరించుకోవాలని భావించింది. జిఎస్టి అనేది ఒకే పన్ను విధానం అనే కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి పరోక్ష పన్నులు ఎన్ని ఉన్నా ఆ పన్నులన్నీ కూడా రద్దు చేసి ఒకే పన్ను కింద తీసుకురావాలనే ఆలోచనని ఈ జిఎస్టి తీసుకురావడం జరిగింది. జిఎస్టి అదే ఆలోచనతోనే జిఎస్టి తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత జిఎస్టి అనేది వస్తువుల మరియు సేవల సరఫరాపై ఒక పన్ను మాత్రమే, వస్తువుల అంటే వస్తువుల ఉత్పత్తి మరియు వాటికి సంబంధించిన సేవల సరఫరాపై ఒకే రకమైన, అంటే ఉత్పత్తి మొదలుకొని తిరిగి వినియోగదారుడు కొనే వరకు ఒకే రకమైన పన్ను విధానం ఉంటుందనే కాన్సెప్ట్ని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా జిఎస్టి వలన పన్నులలో అంతర్రాష్ట్ర వ్యత్యాసాల కారణంగా ఆర్థిక వక్రీకరణను తగ్గిస్తుంది. జిఎస్టి రావడం వల్ల ఏమైందంటే, మన దగ్గర 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాన్ని మిగతా 29 రాష్ట్రాలు కనుక పాటించగలిగితే ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఆర్థిక వక్రీకరణ వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంది. అందుకని ఈ జిఎస్టిని తీసుకురావడం అనేది జరిగింది. ఒక రాష్ట్రంలో పన్ను ఎక్కువేస్తారు, ఇంకొక రాష్ట్రంలో తక్కువేస్తారు, ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ ఉండడం వల్ల వినియోగదారులపైన భారం పడేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ పైన డీజిల్ పైన కూడా వ్యాట్ వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఈ మధ్యన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో కేంద్రము ఒక ఆలోచనకు వచ్చింది, పెట్రోల్ డీజిల్ పైన కూడా జిఎస్టి వేస్తే బాగుంటుంది అని. పెట్రోల్ డీజిల్ పైన జిఎస్టి కనుక వేస్తే ఒకే పన్ను ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ పైన డీజిల్ పైన పన్నులు వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టే కొన్ని రాష్ట్రాలు దాన్ని సమర్థించాయి, కొన్ని రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకించాయి. ఆ వ్యతిరేకించిన రాష్ట్రాలు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది, మన ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆ జిఎస్టి పన్నుని వద్దు అని వ్యతిరేకించాడు, రాష్ట్ర ప్రభుత్వంగా మేము పన్ను వేసుకుంటామని చెప్పాడు. సో ఇక్కడ జిఎస్టి కింద తీసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద వ్యాట్ వేస్తుంది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని.
రాష్ట్ర ప్రభుత్వం కూడా 29% వేస్తుంది. సో ఈ రెండు వేయడం వల్ల పెట్రోల్ ధర అనేది 110 రూపాయలకు చేరుకుంది, డీజిల్ ధర అనేది 9800 రూపాయలకు వచ్చింది. ఒకవేళ దేశ పరంగా ఈ ఇంధనం పైన ఒకే రకమైన జిఎస్టి విధానాన్ని అమలు పరిస్తే తప్పకుండా వినియోగదారులకు ఇది బెనిఫిట్ గా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని కొంతమేరకు కోల్పోవాల్సి వస్తారు. సో అందుకని ఇది తీసుకున్నాం. జిఎస్టి వలన పన్నులలో అంతర్రాష్ట్ర వ్యత్యాసాల కారణంగా ఆర్థిక వక్రీకరణను తగ్గిస్తుంది. ఒకవేళ జిఎస్టిని మనం పెట్రోల్ డీజిల్ పైన ఇంపోజ్ చేయగలిగితే ఆర్థిక పరమైన వ్యత్యాసం తగ్గడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని ప్రతిపాదనల వల్ల భారతదేశంలో జిఎస్టిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిఎస్టి ప్రతిపాదన అంశాలకు వస్తే మన రాజ్యాంగం సేవల సరఫరాపై, మన రాజ్యాంగం వస్తు సేవల సరఫరాపై ఉత్పత్తి మరియు సేవల పన్ను ఎక్సైజ్ శుల్కం విధిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే జిఎస్టి తీసుకురావడం వల్ల మన దేశంలో మన రాజ్యాంగ పరంగా సేవల సరఫరాపై మనం అనేక రకాల సేవలు, సేవలంటే ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు అవసరాలను గుర్తించి ప్రజలకు అందించేటువంటి అన్ని వాటిని మనం సేవల కింద పరిగణించాలి. ట్రాన్స్పోర్ట్ కానీ, బ్యాంకింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ కూడా సేవల కింద వస్తాయి. నిత్యావసర వస్తువులు కానీ అంటే ప్రజలకు ఉపయోగపడే ఏదైనా సరే ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది కాబట్టి దాన్ని మనం సేవల కింద గుర్తించాల్సి వస్తుంది. సో మన రాజ్యాంగ సేవల సరఫరాపై ఉత్పత్తి మరియు సేవా పన్నుపై ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించింది జిఎస్టి. అదేవిధంగా అమ్మకపు పన్ను లేదా విలువ సరుకుల అమ్మకముపై పన్ను VAT విలువను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహించింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రోత్సహించింది. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రోత్సహించింది. ఏ వస్తువుల విషయంలో? అమ్మకం పన్ను VAT వాల్యుయేటెడ్ ట్యాక్స్ అంటాం. విలువ సరుకుల అమ్మకంపై VAT VAT విలువను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలని ప్రోత్సహించింది జిఎస్టి అన్నమాట. తర్వాత దేశంలో ఒక క్లిష్టమైన పరోక్ష పన్నుల నిర్మాణం సులభతరం చేయడానికి జిఎస్టి ఉపయోగపడింది. దేశంలో అనేక రకాల పరోక్ష పన్నులు ఉన్నాయి. కొన్ని పరోక్ష పన్నులు అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు క్లిష్టమైనటువంటి, అవి ప్రధానంగా ప్రజలకు చాలా క్లిష్టమైనటువంటివి. సో అలాంటి అంశాలన్నింటిని తొలగించడానికి ఒక దేశం ఒకే పన్ను విధానం ఉండాలి అనే కాన్సెప్ట్ తో దీన్ని తీసుకురావడం జరిగింది. అందుకే జిఎస్టి అనేది ఒక దేశంలో ఒకే పన్ను అనే ఆలోచనకు దారి తీసినది. ఇక్కడ ఏమన్నాను, దేశంలో ఒక క్లిష్టమైన పరోక్ష పన్నుల నిర్మాణాలను సులభతరం చేయడం జిఎస్టి ఉపయోగపడుతుంది. తర్వాత ఏమన్నాను, జిఎస్టి అనేది ఒక దేశం ఒకే పన్ను అనే ఆలోచనకు దారి తీసినది. తర్వాత ఏమన్నాను, భారత ఆర్థిక వ్యవస్థలో జిఎస్టి పరిచయం చేయబడింది. భారత ఆర్థిక వ్యవస్థలో జిఎస్టి ఒక పరిచయం అయిపోయింది అన్నమాట. జిఎస్టి చాలా వరకు రాష్ట్రాలకు వర్తించే బ్యాంకుకు సమానంగా ఉంటుంది. దేశంలో వేసేటువంటి జిఎస్టి పన్ను విధానం వల్ల అది రాష్ట్రాల్లో ప్రత్యేకంగా వేసేటువంటి వాల్యుయేటెడ్ ట్యాక్స్ సమానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ జిఎస్టి పరిధిలోనికి రాష్ట్రాలు వేసేటువంటి పన్నులు కానీ కేంద్రం వేసేటువంటి పన్నులు కానీ వస్తే ఇక్కడ చాలా వరకు ఎవరికి ఉపయోగపడుతుందంటే వినియోగదారులకి వస్తువుల కొనుగోలు విషయంలో ధరలు తగ్గడానికి ఉపయోగపడుతుంటుంది జిఎస్టి అన్నమాట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలి, మంచి ఆలోచన, కానీ అన్ని రాష్ట్రాలు దీన్ని అంగీకరించాలి. దీన్ని తీసుకురావడానికి మనం రాజ్యాంగ సవరణ 115, 101, 111 ఇలాంటి రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్టి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంది, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన యుజిఎస్టి అంటారు, యూనిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన జిఎస్టి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దేశంలో 29 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని ఇవన్నీ సమూలంగా వీటిని క్రోడీకరించుకొని జిఎస్టిని ప్రతిపాదించడం అనేది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దీన్ని మీరు బాగా గమనించాలి. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటారు.
राष्ट्र प्रभुत्व परोक्ष पन्न रेपी क्लास डिस्क ओके।